రాష్ట్ర రాజకీయాల్లో ఉన్మాదులు రాజకీయ వ్యభిచారులు మాట్లాడుతున్న అసహ్యకరమైన అసభ్యకరమైన భాష చదువర్లను సంస్కారవంతులను తీవ్రమైన మనోవేదకు గురి చేస్తూ ఉంది వైసీపీ ముసుగులో మంత్రులు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి పైన అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పేలుతున్న అవాకులు చవాకులు అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది నేను ఒకటే అడుగుతాను వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి తండ్రి శవాన్ని పెట్టుకొని బాబాయిని గొడ్డలి వేటుకు బలి చేసి తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసి రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నీతిమంతుడా పరిశుద్ధ రాజకీయ నాయకుడా మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత నేర చరిత్ర కానీ అతను బంధువులు కుటుంబ సభ్యులను కూడా చూడకోకుండా వ్యవహరిస్తున్న తీరు కానీ బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కాదు కదా సామాన్య కుటుంబ పెద్ద కూడా అంత నీచంగా వ్యవహారం చేయడు మరి అట్లాంటి నాయకుడి కింద పనిచేస్తున్న మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారా ఎవరు మీ పార్టీలో ఉండే అంబట్ రాబాబు ఏంది లేకపోతే మొన్నటిదాకా మంత్రిగా వెలగబెట్టిన విశాఖపట్నానికి సంబంధించి అవంతి శ్రీనివాస్ ఏంది వీళ్ళంతా గంట అరగంట మంత్రులు లేదా అన్ని ఇప్పేసుకొని తిరిగిన మీ ఎంపీ గోరంట్ల మాధవ్ భాగవతమైంది దేశమంతా కూడా అసహించుకుందే ఇట్లాంటి పార్టీలో ఉన్న మీరు విలువల గురించి మహిళల సంస్కారం గురించి మహిళల పట్ల బాధ్యత గురించి మాట్లాడతారా సిగ్గుండాల వైసీపీ నాయకులు విధవలందరికీ పదవులు వస్తే వ్యవస్థలు ఎంత పట్టిపోతాయో మనం కల్లారా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇట్లాంటి పనికిమాన్ల బ్యాచ్ అంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద తీవ్రమైన అభ్యంతకరమైన పదజాలంతో దూషిస్తూ ఉండడం సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడము రేపొద్దున మీరు రోడ్ల మీదకి వస్తే ప్రజలందరూ కూడా మీకు చెప్పులతో స్వాగతం పలికే రోజు దగ్గరలోనే ఉంటారు కబర్దార్ వైసీపీ నాయకులారా ఇట్లాంటి నీచమైన భాషకు స్వస్తి చెప్పండి రాజకీయాల్లో పతనమైపోతున్న విలువలకు మీరు కాదా కారకులు మీరు ఉపయోగిస్తున్న భాష బజారు భాష కంటే పనికి మాలింది కాదా ఇంత నీచమైన భాషను ఉపయోగిస్తూ మళ్ళా మహిళా మంత్రులతో అట్లాగే పనికి మాలిన మంత్రులతో బూతులు తిట్టిస్తారా కపర్దార్ ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఇందాక చెప్పినట్లు ప్రజలే మీకు చెప్పులు చూపించే రోజు ఎంతో దూరంలో లేదని కూడా నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నా